మిత్రులారా, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. నమస్కారం. ఈ వీడియోలో మనం అవ్యయీ భావ సమాసానికి సంబంధించిన విషయాలని నేర్చుకోబోతున్నాం. ముందుగా దాని యొక్క నిర్వచనాన్ని చూద్దాం. ఇప్పుడు అవ్యయీ భావ సమాసం, ఈ సమాసము పూర్వపద అర్థం ప్రధానంగా కలిగినది. మళ్ళీ ఒకసారి, ఈ సమాసము పూర్వపదము అంటే మనకు సమాసం ఇచ్చినట్లయితే అందులో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదం లేదా ఉత్తర పదం అని అంటారు. కాబట్టి పూర్వపద అర్థము ప్రధానంగా కలిగిన సమాసాన్ని అవ్యయభావ సమాసం అంటారు. ఓకే, ఇంకోటి అవ్యయం అంటే లింగవచన విభక్తులు శూన్యమైనవి. అంటే మళ్ళొకసారి, అవ్యయం అనగా లింగవచన విభక్తులు కాని పదాలని అవ్యయాలని కూడా అంటారు. ఇక్కడ ఈ పదాలు అవి లింగమై ఉండకూడదు, అంటే పుంలింగము స్త్రీలింగమై ఉండకూడదు. నెక్స్ట్ వచనము, అది ఏకవచనం కాకూడదు, బహువచనం కాకూడదు. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలతో అనుసరించి కూడా ఉండరాదు. అలాంటి పదాలని అవ్యయాలు అని అంటారు. కాబట్టి లింగవచన విభక్తులు కాని పదాలను అవ్యయాలు అని అంటారు. ఓకే, మన కొన్ని సంస్కృతంలోని కొన్ని అవ్యయాలను గమనిద్దాం. ఈ అవ్యయాలను ఆధారంగా చేసుకొని అది అవ్యయభావ సమాసంగా మనము గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఈ పదాలు మనకు కనిపిస్తుంటాయి, ఈ పదాలు కనిపించినప్పుడు అవి అవ్యయభావ సమాసంగా మనము గుర్తుపట్టాలి. కొన్ని ఉన్నాయి, ఇక్కడ గమనిద్దాం. సంస్కృత అవ్యయాలు ఒకసారి చూడవచ్చు, యదా. ఓకే, నెక్స్ట్ తదా, అను, అప. ఈ పదాలన్నీ పూర్వపదంలో వస్తుంటాయి, అది గమనించాలి ఈ విషయాన్ని మనం. యదా, తదా, అను, అప, క్వచిత్, కేవలం, సతం, సతతం, సమీపం, అత్య, మిత్య, తూచ, సర్వద, ప్రతి, ఉచ్చైస్, నిచ్చైస్. ఈ మొదలైనటువంటి పదాలు మనకు ఈ సమాసంలోని మొదటి పదం అంటే పూర్వపదంలో కనిపించినట్లయితే ఆ పదాలని మనము ఆ సమాసం ఏ సమాసం గుర్తిస్తామంటే అవ్యయభావ సమాసంగా గుర్తుపట్టాలి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము అవ్యయభావ సమాసానికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం. అనుకూలం, ఓకే, అనుకూలం గమనించవచ్చు. ఇక్కడ అనుకూలం అంటే కూలాన్ని అనుసరించి అనే అర్థం. ఇది విగ్రహవాక్యం. అనుకూలం ఇది సమాస పదం, ఇది విగ్రహవాక్యం. ఈ విగ్రహవాక్యాన్ని గమనించి మనం ఇది సమాసం పేరు కనిపెట్టవచ్చు, అవ్యయభావ సమాసం అని. అనుకూలం కూలాన్ని అనుసరించి. నెక్స్ట్ యథాశక్తి, శక్తిని అతిక్రమించక. ఓకే, నెక్స్ట్ ప్రతిదినం, దినము దినము. ఓకే, నెక్స్ట్ ప్రత్యక్షం, అక్షులకు సమీపంలో అని విగ్రహవాక్యం. ప్రత్యక్షం అక్షులకు సమీపంలో. నెక్స్ట్ సకుటుంబం, కుటుంబం అంతా కలిసి అని అర్థం, కుటుంబం అంతా కలిసి. నెక్స్ట్ ఆబాల గోపాలం, ఆబాల గోపాలం, బాలుడు నుండి గోపాలుని వరకని అర్థం, బాలుడి నుండి గోపాలుని వరకని అర్థం. ఓకే, ఇలాంటి పదాలు మనకు ఎక్కడైనా అగుపిస్తే అవి అవ్యయభావ సమాసంగా మనము గుర్తుపట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి నిర్వచనాన్ని చెప్పుకుందాం. అవ్యయభావ సమాసం, ఈ సమాసం పూర్వపద అర్థం ప్రధానంగా కలిగినటువంటి సమాసం. అదేవిధంగా అవ్యయం అంటే లింగవచన విభక్తులు శూన్యమైనటువంటి పదాలని అవ్యయాలు అని అంటారు. ఓకే, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని నేను ఆశిస్తూ, ఇలాంటి వీడియోలు మీరు పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి, ఓకే, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.